ఈ చర్య ఆ రోజుని ఎందుకు చేశారు అంటే ఆ రోజున పోలీస్ బలగాలన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉంటాయి కాబట్టి తెలంగాణలో దాన్ని అదునుగా చేసుకొని ఇకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయాన్ని ఎన్నుకుందని కొందరు చెప్తున్నారు ఇలా కొన్ని పత్రికలు అయితే చాలా చిత్రంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి పత్రికలే సాగర్ మీద దండయాత్ర చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అర్ధరాత్రి హల్చల్ చేశారు అనేటువంటి మాట ఆంధ్రజ్యోతిలో రాశారు నాగార్జున సాగర్ మీద ఘర్షణ అని దాంతో పాటు ఇప్పుడే ఎందుకు ఈ దండయాత్ర అనేటువంటి మాట ఈనాళ్ళు రామోజీరావు గారు దండయాత్రట ఇది ఇంకొకటి ఏంటంటే సాగర్పై ఏపీ పోలీసులు దండయాత్ర దండయాత్ర చేశారట ఏపీ పోలీసులు టీ పోలింగ్ ముందు జగన్ హైడ్రామా ఆడాడట ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాస్తున్నారు కొన్ని టీవీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూస్తున్నాయి కానీ వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది మేము నిన్న చేపట్టినటువంటి చర్య చాలా సమంజసమైనది న్యాయమైనది ధర్మమైనది ఎవ్వరు దాన్ని తప్పు పట్టడానికి వీలైనటువంటి చర్య అనేదాన్ని మీకు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రకరకాలుగా ఊహాగానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించడం జరిగింది విభజించినప్పుడు కృష్ణా నది జలాలను కూడా విభజించడం కృష్ణా నదిని కూడా విభజించడం మనకి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి నాగార్జున సాగర్ రెండు శ్రీశైలం ఈ రెండు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విడిపోయిన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి దీని మీద కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా నియమించడం జరిగింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు నాగార్జున సాగర్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటామని తామే మేనేజ్ చేస్తామని కూడా చెప్పారు చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది తెలంగాణ మాత్రం అంగీకరించలేదు ఇది నేను చెప్పిన మాట కాదు నిన్న మీరు ఒకసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న ఈ చర్యను ఖండిస్తూ కొన్ని వాస్తవాలు చెప్పారు కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి స్వాధీనం చేసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది కానీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు అనేటువంటి మాట ఇక్కడ నేను ఒక్క క్షణం ఈ బోర్డు మీద ఉన్నటువంటి అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ ప్రజానీకానికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవలసినటువంటి అతి సున్నితమైనటువంటి అంశం ఇది దీనిలో ఏ విధమైన తప్పిదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడలేదు తమ హక్కును కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశాము అయితే దీన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పత్రికలు మన రాష్ట్ర శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నామని చెప్పేటటువంటి రాధాకృష్ణ రామోజీరావు లాంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టి ఏదో గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మీరు ఒకసారి చూసినట్లయితే మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తాను ఒకసారి చూసినట్లయితే టోటల్ గా నాగార్జున సాగర్ డ్యామ్ ఇది సౌండ్ దగ్గర సార్ ఇది స్పిల్వే ఇది ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఇది అది విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్లో మన వాటా ఏమిటంటే
దిస్ ద బోర్డర్ లైన్ ఇటు 13 ఇటు 13 మొత్తం 26 గేట్లు ఉంటే వారికి 13 మనకు 13 అంటే ఇంతవరకు మన భూభాగం ఇది కెనాల్ ఏంటో తెలుసు కదా మీకు ఇది ఎన్ఎస్పి కెనాల్ నాగార్జున సాగర్ సంబంధించినటువంటి రైట్ కెనాల్ ఇది ఈ రైట్ కెనాల్ ని మనకు కృష్ణా గుంటూరు సారీ గుంటూరు ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు నీరుని మనం అందించేటటువంటి ప్రదేశం ప్రాంతం ఇది ఇక్కడ గేట్లు ఎత్తే ఈ నీరు రిలీజ్ అవుతుంది వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తాన్ని వారు ఆక్యుపై చేసుకున్నారు ఇక్కడ వాకి కూడా ఆక్యుపై చేసుకొని వారి ఈ గేట్ను ఆపరేట్ చేస్తున్నారు ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేటటువంటి అంశం ఇది వారి చేతిలో ఉండడానికి వీల్లేదు చట్ట ప్రకారం ఉండడానికి వీల్లేదు ధర్మం ప్రకారం ఉండడానికి వీల్లేదు ఏ పద్ధతుల్లోనూ వారి దగ్గర ఉండడానికి వీల్లేదు కానీ వారి దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఎందుకు వాళ్ళు మేనేజ్ అసమర్థత వలన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో విఫలమవడం వలన వారు ఈ ప్రాంతానికి వచ్చేశారు వారి చెక్ పోస్ట్ ఎక్కడో తెలుసా తెలంగాణ చెక్ పోస్ట్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇదంతా ఎవరి భూభాగం ఆంధ్రప్రదేశ్ భూభాగం ఎవరు చెప్పారు విభజన చట్టం చెప్పింది అయినా ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఉంటారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు ఉంటారు మన వారు ఎవరు వెళ్ళాలన్నా వారు పర్మిషన్ లేని వెళ్ళడానికి వీల్లేదు నేను మనవి చేస్తున్నా ఇంతకు ముందు ఐ థింక్ 2015 12వ తారీఖు ఫిబ్రవరి 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి నీళ్లు విడుదల చేయడానికి మన అధికారులను పంపించారు విడుదల చేయటానికి వీల్లేదని తెలంగాణ వాళ్ళు అభ్యంతర పెట్టారు పెద్ద ఘర్షణ జరిగింది ఆ రోజున మీకు గుర్తుండే ఉంటుంది చాలా పెద్ద ఘర్షణ జరిగింది తర్వాత గవర్నర్ సమక్షంలో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దయా దాక్షిణ్యాలతో 7000 క్యూసిక్ల నీరును రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే మన నీరుని మన రైతులకు విడుదల చేయాలి అంటే తెలంగాణ వారి పర్మిషన్ కావాలి ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఈ అన్యాయాన్ని సరిదిద్దటం దండయాత్ర అవుతుందా అని అడుగుతా ఉన్నా రాసినటువంటి రామోజీరావు గారిని రాసినటువంటి రాధాకృష్ణని మౌనంగా కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మన భూభాగంలోకి మన ప్రజలు వెళితే మన భూభాగంలోకి మన పోలీసులు వెళితే దండయాత్ర ఎలా అవుతుంది చెప్పండి నాకు అర్థం కాలేదు మన భూభాగంలోకి మన ప్రాజెక్టులోకి మనకు 13 గేట్లు మన స్వాధీనంలో ఉండవలసినటువంటి ప్రాంతంలోకి మన పోలీసులు వెళ్ళి వారి పోలీసుల్ని పంపించేస్తే ఏం ఘర్షణ జరగాలి సింపుల్ గా పంపించేశాం ఇది మా భాగం అయ్యా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మా నీరు మేము వాడుకోవాలంటే మీ పర్మిషన్ అవడానికి వీల్లేదు అని పంపించేస్తే అది దండయాత్రంట మేము తెలంగాణ ప్రాంతంలోకి వెళ్ళామా వారి గేట్లు ఏమైనా ఆపరేట్ చేశామా వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ మేము ఏమైనా ఆక్యుపై చేశామా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీరు కావాలి ఇవాళ రైతులకు కాదు తాగునీరు కావాలి ఇవాళ తాగునీరు కావాలంటే వాటి నీళ్ళు అడగాల పదపద్దాక మన మన నీరును మనం ఉపయోగించుకోవడానికి వీల్లేదా వారు పర్మిషన్ కావాలా వెళ్ళాం తాగునీరు కావాలని రిలీజ్ చేశాం ఇక్కడ ఎమ్మటే ఉదయాన్నే 2000 క్యూసిక్స్ వాటర్ని రిలీజ్ చేసి ఎన్ఎస్పీకి ఇవ్వటం జరిగిందని మనం చేస్తున్నాం ఇది దారుణం అవుతుందా ఇది ధర్మమేనా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేది నా అభిప్రాయమని మనవి చేస్తున్నాం ఇవాళ రకరకాలుగా రాస్తున్నారు మేమంట తెలంగాణలో ఏదో రాజకీయ పక్షానికి మేలు చేయటం కోసం ఈ యాక్షన్కి వెళ్ళామంట నేను ఒకటి మనవి చేస్తున్నా
చాలా చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్తున్నా తెలంగాణలో మా రాజకీయ పక్షం లేదు తెలంగాణలో మాకు ఇంట్రెస్ట్ లేవు తెలంగాణలో ఏ పార్టీ వస్తుందో మాకు అనవసరం ఒక పార్టీని గెలిపించవలసినటువంటి అవసరం గాని ఒక పార్టీని ఓడించవలసినటువంటి అవసరం గాని మాకు లేదు తెలంగాణలో వాళ్ళ రాజకీయాలు వేరు మా రాజకీయాలు వేరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో పక్క రాష్ట్రంలో సత్సంబంధాలు మెయింటైన్ చేయవలసినటువంటి బాధ్యత మాకుందని భావించేటటువంటి వ్యక్తులం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నా ఇవాల్ని మనం చేసేది ఏంటంటే కృష్ణా వాటర్ లో 66% మనది 34% వాళ్ళది అకార్డింగ్ టు మనం పంచుకుంటాం నేను తెలంగాణ ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలంగాణ నాయకులకి ఆంధ్రప్రదేశ్ నాయకులకి మనం చేస్తున్నా మా వాటాకు మించి ఒక్క బొట్టును కూడా మేము వాడుకుం మా వాటాకు రావాల్సినటువంటి బొట్టును మాత్రమే నీరును మాత్రమే మేము వాడుకుంటాం అయితే ఆ స్వేచ్ఛ మాకు కావాలి మా నీరును మేము విడుదల చేసుకునేటటువంటి స్వేచ్ఛ మాకు కావాలి ఇవాల మీరు చూసినట్లయితే శ్రీశైలం ఉంది శ్రీశైలం మన మేనేజ్మెంట్ బోర్డు కింద ఉండాలని అన్నారు కానీ అక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వారికి ఉన్నటువంటి పవర్ స్టేషన్ వారు చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకోవటమే కాదు లిమిట్కి మించి కూడా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి వారి చేతిలో ఉంది కాబట్టి మేము అలా లిమిట్కి మించి వాడుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు తెలంగాణ ప్రజల యొక్క వాడుకోవాల్సిన నీరుని 34% నీరుని మేము వాడుకోవాల్సిన అవసరం లేదు మాకు ఉన్నటువంటి 66% వాటర్ ను మాత్రమే మేము ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మా భూభాగంలో మా కెనాల్ ని మేము ఓపెన్ చేయడానికి మేము ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలోనే యాక్షన్ కి వెళ్ళాం ఇంతకు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ హక్కులన్నీ కూడా దారిపోశారు వాళ్ళకి దేనికి దారిపోశారో తెలియదు చాలా మంది అంటారు దేనికి దారిపోశారంటే ఓటుకు నూరు కేసు వల్ల చంద్రబాబు నాయుడు గారు దారిపోశారండి అని ఒకసారి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పోలీసు అంతా మన పోలీసు వాళ్ళ పోలీసు వెళ్ళారు అక్కడికి పెద్ద ఘర్షణ వాతావరణం జరిగింది ఘర్షణ వాతావరణం జరిగినా వాళ్ళ దయ దక్షిణాలతో మనం ఉన్నాం ఇది మన హక్కు నేను చెప్తున్నా లాజికల్ గా నేను చెప్తున్నా ధర్మంగా ఆలోచించుకొని మనం చేస్తున్నా ఇరు రాష్ట్ర ప్రజానీకాన్ని మా హక్కుల్లో మీరు ఇంటర్ఫీర్ అవడం తప్పు మీ హక్కుల్లో మేము ఇంటర్ఫీర్ కావని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తే ఆ రామోజీరావు రాధాకృష్ణ మేము దండయాత్రలు చేస్తున్నాం అనేటువంటి మాట నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మన ప్రాంతంలో ఉన్నటువంటి నీరుని మనం విడుదల చేసుకోవడానికి రైతులకి తాగునీరుకి ఇవ్వడానికి ప్రయత్నం చేసే కార్యక్రమంలో మనం వెళ్ళి ఆ గేట్లు ఎత్తితే దానికి అడ్డం వచ్చినటువంటి పోలీసు వారిని వారి పోలీసు వారిని పంపిస్తే ఇది దండయాత్రగా చిత్రీకరించి రాసేటటువంటి ప్రయత్నం చేసి విషపూరితం చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ మాట్లాడుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా నేను చూసినట్లయితే పెద్దగా ఎవరు మాట్లాడలేదు తెలుగుదేశం అసలు మాట్లాడలే సపోర్ట్ చేయలే అసలు ఈ జన్ దానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది వారు ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయింది దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి తెలుగుదేశం ఇంతవరకు అప్రిషియేట్ చేయకపోవటం బాధాకరమైనటువంటి అంశం అయితే తెలుగుదేశం అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు మాత్రం మాట్లాడారు ఏమని మాట్లాడారు అని నాగార్జున సాగర్ వివాదం అనవసరం వివాదం అంట 400 మంది పోలీసులు పంపించడం దారుణం అంట ఏం మాట్లాడుతున్నావమ్మా నాకు అర్థం కాలేదు నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలివా లేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలివా అని అడుగుతా ఉన్నా మా హక్కుల్ని మన హక్కుల్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని నువ్వు విమర్శించే స్థాయికి ఎందుకు దిగజారిపోయావని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా తెలుగుదేశం ఎవరిని మాట్లాడలా ఆమె మాట్లాడిందని సరిపెట్టుకున్నట్టున్నారు మా అధ్యక్షురాలు మాట్లాడిందే దగ్గుపాటి పురంధరేశ్వర గారికి మనం మాట్లాడకపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో వారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇలాంటి పిచ్చి రాతలు రాస్తున్నటువంటి ఏదో దండయాత్రని ఘర్షణని ఏదో అన్యాయంగా మనం వెళ్ళామని రాసేటటువంటి మాటలు నమ్మవద్దని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన హక్కుల్ని తెలంగాణకి ధారపోశారు ఆ ధారపోసిన హక్కుల్ని జెన్యున్గా మనం తీసుకునేటటువంటి కార్యక్రమం చేశాం ఆ కార్యక్రమం చేయటంలో
ఈ పోలీస్ ఫోర్స్ ను ఉపయోగించవలసి వచ్చింది మన ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్న 13వ గేట్ వరకు కూడా రాష్ట్ర ప్రజల హక్కు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దానిలో ఉన్నటువంటి 66% నీరు రాష్ట్ర ప్రజల హక్కు అని మనవి చేస్తున్నాను వాటిని ఉపయోగించేటటువంటి ప్రయత్నమే మేము చేస్తాం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఇది చాలా సున్నితమైన అంశం తగాదాలు మాకు అవసరం లేదు గొడవలు మాకు అవసరం లేదు మా హక్కుల్ని మేము కాపాడుకునే క్రమంలో మేము ఒక అడుగు ముందుకు వేశాము తప్ప మరొకటి కాదు అని దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతకు ముందు కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా చాలా మంది లాస్ట్ ఇయర్ 2015 లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది అన్యాయం అని వారే మాట్లాడారు తెలంగాణ చేతిలో ఉండటం ఏంటి మంతాళాలని వారే మాట్లాడారు ఇవాళ నేను మనవి చేస్తున్నా ఇవాళ మనకి ఎన్ని టీఎంసీలు అయితే కేటాయించబడ్డాయో ఆ టీఎంసీలను రైతులకు ఇవ్వడానికి ఎవరి దయాదాక్షిణ్యం మీద ఆధారపడకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని క్యూసిక్లు విడుదల చేయాలి అనేది ఆ ఇసులుబాటును మనం తీసుకున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ దీన్ని విజ్ఞులైనటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఏమన్నారు సో ఒకటి ఏం జరుగుద్దంటే సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేనప్పుడు మళ్ళా సరైన సమయం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టం అమలైన తర్వాత ఇమిడియట్ గా ఇవన్నీ తీసుకోవాలా వాట్ రెసిస్టెన్స్ పెరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో పోలీసులు వెళ్ళారు మన గేట్లు తీయడానికి మన పోలీసులను పంపించారు పంపించారా లేదా అది దండయాత్ర కాదంట వాళ్ళ పోలీసులు వచ్చారు ఘర్షణ అయింది గవర్నర్ దగ్గర కూర్చున్నారు కాంప్రమైజ్ చేసుకుని తాళాలు మీరే తీసుకోండి అయ్యా మీ దయాదాక్షిణ మీద మేము వదులుకుంటామని చెప్పి చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యాడు ఆ కాంప్రమైజ్ అయ్యి రెసిస్ట్ అయినటువంటి ప్రాబ్లమ్ని ఇవాళ 4 సంవత్సరాలు చేయకపోతే చేయకుండా ఉండాలా మన హక్కుల్ని మనం కాపాడుకోకూడదా ఆలస్యంగానో ముందుగానో మన హక్కుల్ని మనం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినందుకు అప్రిషియేట్ చేయాలి కదా కనీసం న్యాయంగా ఉన్నవాళ్ళు అధర్మంగా ఉన్నటువంటి రాధాకృష్ణ అధర్మంగా ఉన్నటువంటి రామోజీరావు హర్షించకపోయినా పర్వాలేదు అంటే ఇన్ని సంవత్సరాలు కాముగా ఉండి ఇప్పుడే ఎందుకు మీరు ఇది చేశారంటే ఎప్పుడు చేయకూడదా వాట్ ఇస్ లాజిక్ నాకు అర్థం కాలేదు రెసిస్ట్ అయింది ప్రాబ్లం చంద్రబాబు తన హక్కుల్ని వదులుకున్నాడు చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు కేసులకు భయపడి దాన్ని వాళ్ళ ఛేదించాం సామరస్యంగా ఛేదించే ప్రయత్నం చేశాం పీస్ఫుల్గా ఛేదించే ప్రయత్నం చేశాం మన హక్కుని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఏ రాంగాన్ని ఎందుకు చేయలేదు ఏ ఇప్పుడు ఎందుకు చేశారు ఈ ఎన్నికల సమయంలో ఎందుకు నిర్ణయించుకున్నారు ఒక నిమిషం ఈ ఎన్నికల సమయంలో ఎందుకు నిర్ణయించుకున్నారు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ జరిగిన న్యాయమా ఒక నిమిషం అడుగుతా ఆడు చెప్తా ఇప్పుడు ఎందుకు నిర్ణయించుకున్నారు వీ హావ్ సో మెనీ స్ట్రాటజీస్ రకరకాలుగా రాస్తున్నారు ఏమన్నారు వాళ్ళకు మేలు చేయడం కోసం చేశామని ఒక ఆయన లేదు ఈ సమయంలో అయితే పోలీసు వారందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఈ పోలీసుకి ఈ చదువుతున్నాను అన్నారు నమ్మండి ఏదో దీనిలో దానిలో వాళ్ళు రాశారు కదా దట్ ఈస్ లెఫ్ట్ యువర్ డిస్క్రిషన్ చెప్పండి దట్ ఈస్ పోలింగ్ రోజు చేశారా పోలింగ్ ముందు రోజు చేశారా ఎలక్షన్లో చేశారా ఎప్పుడు చేశారు అనేది అప్రస్తుతం హక్కు ఉందా లేదా అనేది ప్రస్తుతం దిస్ ఇస్ ద లాజిక్ దట్స్ ఆల్ ఇప్పుడు ఏమిటి సాగర్ ఎవరు వివాదం ఎప్పటి నుంచో ఉంది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సృష్టించినటువంటి వివాదమా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వివాదం ఎందుకు సృష్టించలేదు అని ఆయన సృష్టించాడుగా చూడండి ఇదిగో సాగరం గరం ఈ ఫోటో చూడండి ఒకసారి అటు పోలీసులు ఇటు పోలీసులు మధ్యలో ఆపుతున్నారు ఇది 12/2/2015 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7000 క్యూసిక్ల నీరు విడుదల చేయడానికి మన అధికారులు పోలీసులతో పాటు వెళ్ళినప్పుడు తెలంగాణ పోలీసులు వచ్చి ఘర్షణకు దిగినప్పుడు చిత్రం ఇది ఏ పేపర్లో బహుశా ఆంధ్రజ్యోతితో ఈనాడు అయి ఉంటుంది వివాదం ఆ రోజు ఉంది
మేము సృష్టించలేదే, చంద్రబాబు టైంలో ఉంది. రేవంత్ రెడ్డి గారిని ఆలోచించమని మనం చేస్తున్నా. ఆ వివాదాన్ని ఇవాళ పరిష్కరించాం, పరిష్కారం వైపు వెళ్ళాం. మన భూభాగాన్ని మనం ఆక్రమించుకున్నాం, ఎవరి భూభాగాన్ని సెంటు కూడా ఆక్రమించుకోలేదు, ఎవరి హక్కుల్ని హరించలేదు, వారి నీటి బొట్టు కోసం తాపత్రయపడలేదు. మన నీటిని మనం స్వచ్ఛంగా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి, మన వాటా నీటిని వాడుకోవడానికి స్వేచ్ఛ సాధించాం. దిస్ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ ఆల్ పీపుల్, ఈవెన్ తెలంగాణ పీపుల్ కూడా దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఆగండి ఒక నిమిషం, ఆగు. ఆ కేసు చెల్లదు. మనం ఎవరి భూభాగంలో ఉన్నాం, మన పోలీసులు ఎవరి భూభాగంలో ఉన్నారు అంటే వారి ఉద్దేశంలో ఏపీ పోలీసుల మీద కేసు రిజిస్టర్ చేశారు, నేను కూడా విన్నాను. అంటే ఏపీ పోలీసులు ముద్దాయిలు అనుకో, నేరం చేశారు అనుకో. ఎక్కడ చేశారు? తెలంగాణలో చేశారా? ఆంధ్రప్రదేశ్లో చేశారు కదా. ఆంధ్రప్రదేశ్లో నేరం చేస్తే ఎవరు రిజిస్టర్ చేయాలి? తెలంగాణ పోలీసులు రిజిస్టర్ చేస్తారా? ఏమండి, మొన్న నేను ఖమ్మం వెళ్ళా, ఖమ్మంలో నా మీదకి వచ్చారు, కంప్లైంట్ వచ్చి ఆంధ్రాలో ఇచ్చానా, తెలంగాణ ఇచ్చాగా, అక్కడే కంప్లైంట్ రిజిస్టర్ చేశారుగా. సో ఏదో ఒక పొలిటికల్గా ఏదో చేయాలని చేస్తున్నారు. దయచేసి ఆలోచించమని మనం చేస్తున్నాను. తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇది ధర్మం కాదు. మా హక్కుని మేము నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం తప్ప మీ హక్కుల్ని హరించేటటువంటి ప్రయత్నం మేము చేయలేదు. మరొకసారి చెప్తున్నా, మా 66% వాటర్ తప్ప ఒక్క నీటి బొట్టును కూడా తెలంగాణకు చెందవలసిన దాన్ని వాడుకోవడానికి మేము సిద్ధంగా లేము. మా హక్కులు మేము కాపాడుకుంటున్నాం, మీ హక్కులను హరించాం. ఇది వాస్తవం చూడండి. రాబోయే కాలంలో వెల్ కృష్ణా బోర్డు సభ్యులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, జలశక్తి డిపార్ట్మెంట్ కానీ సందర్శించమండి. దీనిలో న్యాయం మన పక్షాన ఉంది, ధర్మంగా మనం బిహేవ్ చేస్తున్నాం. కారణం ఇవ్వాలి. ఇంత ఇష్యూ కావడానికి కారణం నేను వేరే అంటున్నానని మీరు ఏమనుకోమాకండి. నేను ఇంత ఇష్యూ జరగడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆయన హక్కుని వదులుకున్నాడు, ఆంధ్ర రాష్ట్ర హక్కుల్ని వదులుకున్నాడు, తెలంగాణకి తాకట్టు పెట్టాడు, కేసుకు భయపడి పారిపోయాడు. కానీ ఆ హక్కుని మళ్ళా తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని అప్రిషియేట్ చేయాలని మనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలు కూడా ఏదో వాళ్ళు ఓడిపోయారు, మనం గెలిచామనేది కాదు. ఇక్కడ ఎవరు గెలుపు కాదు, ఎవరి ఓటమి కాదు. మా ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం, మా ప్రాంతంలో ఉన్న నీరుని మేము ఇచ్చుకుంటున్నాం, ఆ స్వేచ్ఛ మాకు ఉంది అని నిర్ణయించుకున్నాం. దానికి మీరు కూడా, తెలంగాణ ప్రజలు కూడా పట్టుదలగా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నా. ఇది ధర్మమైనటువంటి విషయం. చంద్రబాబు చేసినటువంటి దుర్మార్గాన్ని ఇవాళ మేము సరిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తెలుగు ప్రజల ద్రోహి అని మనవి చేస్తున్నా, రైతాంగం ద్రోహి అని మనవి చేస్తున్నా, నీటి బొట్టు కావాలంటే తెలంగాణ దగ్గర టీలు పెట్టినటువంటి దుర్మార్గుడని మనవి చేస్తున్నా. కీ తెలంగాణ దగ్గర పెట్టాడు ఆయన. 7,000 క్యూసెక్లు వాటర్ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగితే మేము ఇవ్వని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం. ఆ రోజున మేము కూడా వెళ్ళాం అడగాల, పెద్దాక మన నీరుని మనం వాడుకోకూడదా, మన నీరుని వాడుకునే హక్కు మనకు లేదా, దిస్ ఈజ్ ద ఇష్యూ. అంతే తప్ప మరొకటి కాదు. దయచేసి ఆలోచన చేయమని విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, తెలుగు వారిని అందరినీ కూడా నేను కోరుతున్నా. ఘర్షణ కాదు ఇది, మా హక్కు మాది, మా హక్కును మేము పునరుద్ధరించుకున్నాం అంతే. తెలంగాణలో ఎన్నికల ఫలితాల మీద మా అంచనాలు, ఏ వ్యక్తిగత అంచనాలు ఉంటాయి మాకెందుకు. తెలంగాణలో నేను మరొకసారి చెప్తున్నా, తెలంగాణలో మా పార్టీ లేదు, మాకు తెలంగాణలో రాజకీయ ఇంట్రెస్ట్ లేవు, తెలంగాణలో మేము పోటీ చేయటం లేదు, ఏ పార్టీని సపోర్ట్ చేయటం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే మాకే, లేదు బీఆర్ఎస్ వస్తే మాకే, లేదు జనసేన బీజేపీ కలిసి వస్తే మాకే, ఆ ఇద్దరు ప్రభుత్వం లేదా మిశ్రమ ప్రభుత్వం వస్తే మాకే, మాకేమీ ఇబ్బంది లేదు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. చంద్రబాబు మద్దతు ఇచ్చిన వాటర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని టీడీపీ వాళ్ళు అన్నారా?
చంద్రబాబు మద్దతు ఇచ్చాడా చెప్పండి ప్లీజ్ చంద్రబాబు మద్దతు ఇచ్చాడా కాంగ్రెస్ కి పోయినసారి ఇచ్చాడు చంద్రబాబు మద్దతు ఈసారి చంద్రబాబు మద్దతు ఇవ్వల చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు మద్దతు ఇచ్చాయి చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు మేమందరం మా కుల సంఘం అంతా చంద్రబాబు నాయుడు గారి కుల సంఘం అంతా కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాం అని చెప్పారు కాంగ్రెస్ జెండాలు పట్టుకు లేపారు తెలుగుదేశం జెండాలు పట్టుకు లేపారు కాంగ్రెస్ మీటింగుల్లో వినారుగా మీరు రాహుల్ గాంధీ వస్తే కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలు ఎక్కినాయి ప్రియాంక గాంధీ వస్తే తెలుగుదేశం జెండాలు లేచినాయి రేవంత్ రెడ్డి వస్తే తెలుగుదేశం జెండాలు లేచినాయి నాకు అడుగుతా ఉన్న నేను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ తెలంగాణలో కూడా ఉంది బతికుందో చచ్చిపోయిందో తెలియదు ఉంది ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ పార్టీ క్యాడర్ ప్రవర్తించిన ప్రవర్తన వల్ల తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సామాజిక వర్గాలు ప్రవర్తించిన ప్రవర్తన వల్ల తెలుగుదేశపు కూకటి వేళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెకలించబోతున్నారు రాష్ట్ర ప్రజలు అని మనవి చేస్తున్నా అదేంటండి అక్కడ ఇక్కడికి తేడా ఏంటండి అక్కడ ఏదో జరిగింది ఇక్కడ కూకటి వేళ్ళు పాలిస్తారండి అని అక్కడ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఎవరికి ప్రకటించలా కాముగా ఇంట్లో కూర్చున్నాడు ఆయన సామాజిక వర్గం మాత్రం కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది కాంగ్రెస్ గెలిస్తే మేము గెలిచామని అనుకునే దశకి వెళ్ళారు వాళ్ళు వాళ్ళ ఆనందం వాళ్ళది ఏం కాదంటలా నేను ఒక్క లాజికల్ ప్రశ్న జెన్యున్ ప్రశ్న అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రోపలేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ వెళ్ళలా ఒకే ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళాడు జనసేన పవన్ కళ్యాణ్ వెళ్ళాడు పరామర్శించాడు బయటికి వచ్చాడు తెలుగుదేశానికి అండగా ఉంటా నేను తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తా అని మాట్లాడాడు పిచ్చి పవన్ కళ్యాణ్ ఏమయ్యా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మరి నువ్వు 8 సీట్లకు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి 8 సీట్లు మేము గెలిపిస్తామని చంద్రబాబు అనలేకపోయాడే చంద్రబాబు అనలేకపోతే అనకలేకపోయాడు చంద్రబాబు సామాజిక వర్గం అనలేకపోయిందే అనకపోతే అనకపోయారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి కంకణం కట్టుకుని డబ్బులు పంచారే మీ సామాజిక వర్గం మీకేమో అక్కడేమో పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి ఇక్కడేమో పవన్ కళ్యాణ్ యొక్క మద్దతుతో మీరు అధికారంలోకి రావాలి అని పిచ్చి ఆలోచన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పిచ్చుడైతే అవ్వచ్చు కానీ పవన్ కళ్యాణ్ వెనక ఉన్న సామాజిక వర్గం పిచ్చిది కాదు తెలంగాణలో చేసినటువంటి మీరు అతి ఘోరమైన తప్పిదానికి ఇక్కడ మూల్యం చెల్లించవలసిందే రాసుకోమని మనం చేస్తున్నా అక్కడేమో పవన్ కళ్యాణ్ వద్దు ఇక్కడేమో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని బుధానేసుకు మోయాలి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అంతా కూడా మిమ్మల్ని బుధానేసుకు మోయాలి అక్కడేమో మీరు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి కుక్కటపల్లిలో ఓట్లు కొని ఓడిస్తారు ఎందుకు ఇది నాకు అర్థం కాలేదు పిచ్చోడమా మేమన్నా ప్రజలు పిచ్చోళ్ళు ఆంధ్రప్రదేశ్లో మూల్యం చెల్లిస్తారు జాగ్రత్త అని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి మనం చేస్తున్నా మీరు అక్కడ మోసం చేస్తే ఇక్కడ ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇంకా ఓకే దొంగ ఓట్లు అమలు చేయాల్సిన కర్మ మాకేంటండి మా ఓట్లు లేకపోతే కదా ఏంటి అడుగుతున్నావా ఏమన్నా చంద్రబాబు మళ్ళా వస్తున్నాడా రామను ఎవడుతున్నాడు ఏ ఇల్లు కొట్టుకు వస్తున్నాడా అద్దింటికి వస్తున్నాడా ఇంతకుముందు చేయలేదా అంటే పూర్తి స్థాయిలో ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేయలేకపోయారా ఇప్పుడు బాగా అటాక్ చేస్తారా ఏ జైల్లో బాగా కుస్తీలు తీసి బాగా బలపడ్డాడా ఏంటి లేకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన ఘోరానికి బాగా కలిసి పనిచేస్తాడా చెప్పబోయా బుద్ధి జ్ఞానం లేకపోసారి అక్కడేమో పవన్ కళ్యాణ్ గ్లాస్ పార్టీనేమో ఓడించాలి ఇక్కడేమో గ్లాస్ పార్టీనేమో సైకిల్ గెలిపించాలి బుద్ధి ఉండాలి ఎవరికైనాను
మానవులైన తర్వాత మనుషులైన తర్వాత అక్కడ మనుషులు ఇక్కడ మనుషులు ఒకటేగా ఆ కుకటపల్లిలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారుగా ఏం జరిగింది కుకటపల్లి అడగండి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పమనండి గ్లాసును తుక్కు తుక్కుగా ఓడించడానికి ప్రయత్నం చేశాడు కదా 8 సీట్లు పొడి చేశాడు కదా ఒక సీట్లో గెలుస్తాడా ఒక సీట్లైనా చంద్రబాబు సపోర్ట్ చేశాడా ఛీ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే చేయపాడు అలా సామాజిక వర్గం సపోర్ట్ చేసిందా జనాలు తీసుకెళ్ళారుగా ఎన్ని చూస్తూనే ఉంటాడు ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి ప్రజలు అమాయకులు కాదు ఓకే ఓకే okay.